ఏపీ సీఎం చంద్రబాబుతో టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ భేటీ అయ్యారు. అనంతరం భారత పరిశ్రమల సమాఖ్య ప్రతినిధుల బృందం ఆయనతో సమావేశమైంది. ప్రభుత్వం తీసుకురానున్న నూతన పారిశ్రామిక విధానంపై సీఐఐ ప్రతినిధులతో చంద్రబాబు చర్చించారు. రాష్ట్రంలో పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమాలోచనలు చేశారు. వెలగపూడి సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలో పెట్టుబడుల అంశంపై చర్చ జరిగింది. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి, స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 రూపకల్పన అంశాలపై సమావేశంలో చర్చ. పారిశ్రామిక అభివృద్ధికి సూచనలు, సలహాలు ఇచ్చేందుకు, ప్రణాళికలు అందించేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం. సరిపోతుంది.